ఎరా పచ్చ పార్ట్నర్, ఏ కష్టం పడకుండా ఏ క్వాలిఫికేషన్ లేకుండా అన్న అండదండలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నీకే ఇంత పొగరుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్ కోస్తున్న క్రేజ్ను చూసి ఓదార్పు యాత్ర విరమించుకోమని వార్నింగ్ ఇస్తే ఇచ్చిన మాట తప్పలేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అమ్మ విజయమ్మ ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి బై ఎలక్షన్స్లో పోటీ చేసి 545,000 మెజార్టీతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నిలిచి సమైక్యాంధ్ర కోసం శంకారావం నిరాహార దీక్షలు చేసి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు పన్నినా కూటమిగా దాడి చేసిన సింహంలా సింగిల్గా వచ్చి కేవలం 1.8% ఓట్లతో అధికారానికి దూరమై 67 సైన్యంతో అసెంబ్లీలో అడుగుపెట్టి అచ్చం వైఎస్ఆర్ లాగే ప్రతిపక్ష స్థానంలో ఆధారాలు లెక్కలతో ప్రతి సమస్యపై పోరాడుతూ కరెంటు పోరు, ఫీజు పోరు, హరితయాత్ర, జలదీక్ష, జనదీక్ష, రైతు ధర్నా, సాగు పోరు, రైతు దీక్ష, సాగు సమ్మె, రైతు భరోసా యాత్ర, బస్సు యాత్ర, ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష, యువబేరి, జయ ఆంధ్రప్రదేశ్, ఏపీ బంద్, ఢిల్లీలో ధర్నా అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెమటలు పట్టిస్తూ కల్తీ మద్యం బాధితులకి, ఏర్పేడులో ఇసుకలారి గుద్దు చనిపోయిన కుటుంబాలకి, నెల్లూరు వరద బాధితులకి, రాజధాని రైతులకి, జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి, పుష్కరాల్లో బాబు పొట్టను పెట్టుకున్న 29 కుటుంబాలకి, అగ్రిగోల్డ్ బాధితులకి, తిత్లీ బాధితులకి కోటి రూపాయలు అందించి ఎప్పటికప్పుడు ప్రజలకు అండగా ఉంటూ హోదాని వద్దన్న చంద్రబాబు చేతే అవిశ్వాసం పెట్టించి తన ఎంపీలతో రాజీనామా చేయించి ఫిరాయించిన వారిపై అనర్హత వేటువేయని అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజాక్షేత్రంలో ఏడాదిగా 3,300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ చావును సైతం లెక్క చేయకుండా ఇకనైనా ఏపీకి మంచి రోజులు తేవాలన్న ఆశయంతో నవరత్నాలను అందించడానికి వస్తున్న జగనన్నని ఆపడం ఎవరి తరం కాదురా ప్యాకేజ్ బేబీ. ఇంకో విషయం, 40 రాజకీయ అనుభవం ఉన్న బాబే 40 జగన్ స్ట్రాటజీని ఎస్టిమేట్ చేయలేకపోతున్నాడు. నువ్వెంత? ఏదేమైనా నెక్స్ట్ సీఎం జగనేరా.